Hi, this is Sahi Suresh, our director. About now, RamaRao on duty, 29th release of both Nandi this month. And RamaRao on duty, movie nunchi maatladalante. First, thanks cheppukovali. First of all, Ravi Teja gariki. Ravi Teja gatho nadi second movie. Nannu as a director, 2012 lo Ravi Teja garu nannu introduce chesaru. సో థ్యాంక్ యూ సార్. రవి తేజ గారి గురించి మనం చెప్పాలని, ఏంటంటే ఆయన మాస్ స్టైల్స్కి ఈ సినిమా ఎక్కడ ఏమాత్రం తగ్గదు, కానీ ఆయన లెవెల్ పెంచే రేంజ్లో ఉంది తప్పితే ఎక్కడ ఉండదు. ఈవెన్ అది ఆడేషన్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ మించి ఉంటుందని మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ శరత్ మండవ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలండి. ఈ సినిమా శరత్ గారు కథ చెప్పినప్పుడు చాలా ఇన్స్పైర్ చేశారండి. ఇన్స్పైర్ మరో ఇంకోటి ఏంటంటే, నాకు ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్కి ఛాలెంజింగ్ ఉండే పార్ట్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి ఛాన్స్, ఐ మీన్ అప్పుడప్పుడు వస్తుంటాయి, అలాగా ఈ సినిమా కూడా ఒక ఛాలెంజ్ వచ్చిందని ఫీల్ అవుతూ చేశాను. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్కు బిగ్ థ్యాంక్స్ చెప్పాలండి. ఏదైతే డైరెక్టర్ నన్ను ఇన్స్పైర్ చేశారు, దాన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఏదైతే సెట్స్ కానీ డిజైన్స్ కానీ ఏమి చేయాలన్నా కూడా ప్రొడక్షన్ హౌస్ ఏ విషయంలో ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా నాకు చిన్న అబ్జెక్షన్ కూడా చేయలేదండి. వాళ్ళకు స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మరో ఏంటంటే ఈ సినిమా 95లో జరుగుతున్న స్టోరీ కనుక దానికి కొంచెం మా డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్షన్ నుంచి కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువే ఉంటాయండి, రీసెర్చ్ కానీ బడ్జెట్లు కానీ ఇవన్నీ కూడా. సో ఆ విషయంలో వాళ్ళకు చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ఈ సినిమాలో సెట్స్ కూడా ఏది కూడా అసందర్భంగా ఏ సెట్స్ ఉండవు, ఏ సీన్స్ ఉండవు, అంత బాగా చేసామండి ఈ మూవీకి. కలర్స్ విషయంలో కానీ డిఓపి, ఎస్పెషలీ డిఓపి టీమ్ వర్క్ అండి, ఈ సినిమాకి చాలా బాగా టీమ్ వర్క్ కుదిరింది. నా వరకు వస్తే ఈ మధ్యకాలంలో నేను చాలా ఛాలెంజింగ్గా చేసిన సినిమా ఇది రామారావు ఆన్ డ్యూటీ. ఇప్పుడు మీరు ఈ సినిమాలో చూస్తున్న విజువల్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కువ సెట్స్కి వెళ్ళామండి, ఎందుకంటే 95 బ్యాక్డ్రాప్ కనుక ఆల్మోస్ట్ లైక్ స్ట్రీట్స్ కానీ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ఒక రూరల్లో జరుగుతున్న స్టోరీ అన్నమాట. సో దానికి మేము రూరల్లో వెళ్ళి వర్క్ చేసే పరిస్థితులు లేవు ఇప్పుడు. సో వాటన్నింటినీ కూడా ఇక్కడ రీక్రియేట్ చేసుకున్నామండి హైదరాబాద్లో. తర్వాత సెట్స్ కానీ లైక్ సాంగ్స్ కానీ కొన్ని ఫారెస్ట్ సంబంధించిన సీన్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం హైదరాబాద్లో చేసామండి. ఇంకా సెట్స్ లైక్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ సెట్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ మేము చాలా క్లియర్గా టీమ్ వర్క్తో రీసెర్చ్ చేసి 95లో ఉన్న సెట్స్ని రీక్రియేట్ చేసుకున్నామండి. సో దానివల్ల ఈ ట్రైలర్లో మీకు ఈ ఇంత అవుట్పుట్ కనపడుతుంది. అండ్ సాంగ్ సెట్ అండి, సీసా సాంగ్ సెట్. మీరు అనుకున్నట్టు అన్ని సినిమాల్లాగా ఐటమ్స్ లాగా అలాంటి సెట్ కాదండి అది. మీకు ట్రైలర్లో మీరు చూసింది కొంచెమే, సాంగ్లో మాత్రం మీకు రొటీన్ ఐటమ్ సాంగ్ లాగా అయితే మీకు కనపడదు. దానికోసం చాలా బడ్జెట్ పెట్టాము. సెట్స్ కూడా చాలా బాగా వచ్చిందండి అది.